ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్, రైటర్ కమ్ డైరెక్టర్ అని నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అపారావు ఆడియన్స్ టెస్ట్ ని కాచి వడబోశాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చేయి. అయితే ఇంకో కథ చెప్తాను, టైటిలే అదిరిపోతుంది. తర్వాత ఇంకేముండదా? ఎందుకు ఉండదండి? టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు, ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దాం అని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వులో చూస్తారో? అవునవును, మా మువ్వులో కూడా చూస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు మరి సీను? 16 ఏళ్ళు పడిచి పిల్ల పరిగెడుతుంటే కాదు, నేను సమర్పించుకోవాలి కదా. కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి, కత్తిరి బట్ట. కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు లేచిపోయిన మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ ఇంగ్లీష్ లో ఏవా వేస్తానండి? ఆ నా టైట్ లో వేయాలి. నీకు గ్యారంటీ చేస్తాను, టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏం రోగం? రౌడీలు చర్చస్కి వస్తారు, అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు, అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 ఇళ్ళు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యేవరకు అండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్న? అదే ట్విస్ట్. వాళ్ళు చేస్ చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకని? రేపు చేయకుండా పోయారనే కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని. ఇక్కడ ఫ్రీజ్ చేసి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలంకార్, డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. చెప్పకుండా పేరు వేసుకుంటానంటే చెప్పు చుక్కుంటా. కథకి కమింగ్ సార్, ఇప్పుడు ఓపెన్ చేస్తే. మే కమింగ్ సార్? కమింగ్. ఎస్. ఓపెన్ చేసావుగా, ఆపేశావే? శేష్, అడివింటే కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్. తొక్కలో కదా, నువ్వు చెప్పేదే వీకు, అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపుకొచ్చావు? టీ తెప్పించింది నీకు కాదు మాకు. మరి నాకు కర్జప్పు నచ్చితే ఇంటర్వ్యూలో ఇప్పిస్తా. అయితే మీరు మూడ్ లో ఉన్నారు కదా? పిచ్చ మూడ్ లో ఉన్నా. అయితే నేను తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడ్ కాదు, నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి? అవును. డేట్లు ఉన్నాయా? ఆ ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. రేట్ ఎంత తెలుసా? బడ్జెట్ అమ్మా బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే. అతను సర్వన్ కార్లో వచ్చాడు. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని? నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పింది అర్థం కాలేదంటారు? అదే మరి నీ గొప్పతనం, తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడి గారికి ఏం అర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి. సెటైర్లు వద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే. ఎన్ని సార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వు ట్రైలర్ నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసెంబ్లీటర్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి, క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. ముందుకెళ్ళమంటే ఆ ముందు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది, అసలు నాట్లు ఇప్పుడు వేస్తా. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా? ఫిలిము ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్, నా ఒంట్లో రక్తం తీసి రాశా. ఏ ఇంట్లో ఇంకు లేదా? అంటే మీద కౌంటర్ మీద కౌంటర్ లేదా? మూడు ఎపిసోడ్ అయిపోతాడు సార్. కంటిన్యూ ఇప్పుడు మూడులో ఉన్నావా? హెల్ప్ యూ బాబు. అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు హీరో మూడిగా ఉన్నాడు. ఓహో, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. అతని ఫేస్ మీదకి స్టడీకే వెళ్ళింది. హీరో మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది? నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తుంది. కింద కార్ లో హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే, కన్ను తీసి కాల్చేసాడు. హీరో చెల్లెలు ధ్వజాన్ని కింద పడింది. ఏంట్రా,
ఆరు కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తిరించి టపటప కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చరా చూద్దాం. లేనా నాకు షూట్ చేయరా సార్? షూట్ చేయడం రాకుండా కట్ చెప్పేస్తావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా, మధ్యలో బుష్ లెట్ వస్తాయి, బుక్స్ లెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మయ్. ఆ సార్, నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్, చేతిలో పెన్ను ఉంది కదా, గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు, కామన్ ఆడియన్ బాబు, కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కట్ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంతమైన, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పండి కథ. ఓకే ఓకే, కట్ చేస్తే మన బాబేంద్రా. ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్, మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్ హ్యాండ్. ఆహా, ఇంతవరకు బానే ఉంది, నేను సమర్పించేసుకుంటాను. శ్రీ కంట్రోల్ సార్, మాట్లాడి మాట్లాడి 4 పిడిచి కట్టేసింది, ఇప్పుడే నువ్వు టీపించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు కూతుంది కానీ బయటకి వెళ్ళి తగ్గరాపో, ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి, ఇటువంటి సమయంలో నోటు ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ తాగొస్తారని పోయి మందు కొట్టొచ్చిన సేఫ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ ఇష్టపోతారని ఒకటికి 10 సార్లు వెళ్ళి వచ్చాను. సరే సరే మొదలెట్టు. సార్ ఫస్ట్ స్టాప్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్, డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరి అదే బాగుండదు కూడా బాగోదండి, నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. మూడ్ లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసి అంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు కథ ఓకే నువ్వు నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. ముంచు ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి, 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడన్న విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లు ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకుని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను, నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి, హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్రఫ్లప్ అయిపోద్ది. ఆ తర్వాత వస్తుంది. అమ్మో మళ్ళీనా? మళ్ళీనా అంటున్నారు, ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగో నువ్వు బలేవాడువే. నేను జోకేశా, మనం బై బర్త్ ఫుల్ రిచ్ నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. అబ్బే చెప్పు. పంజాబ్ పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్, మీకుటి, మీకు హార్లిక్స్. ఇది చూసినాకా? నీకు కాదు. ఇప్పుడేగా టీ తాగొచ్చు, అప్పుడే చూసా సార్? మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటా. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్. అదేంటి, నేను అసలు ఇమ్ముగా మెరుపు తేగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకే తక్కువ? అన్ని ఎక్కువే. పేపాల ఉంది, ఇది హీరోయిన్ ఏంటి, ఒరి అలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లావుగా ఉండేది కదా, జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మేవంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడుకుంటా పక్కన తప్పుకో, ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవ్వడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో చూస్తారులే. నువ్వు చెప్పు. సరే నా మాట విను. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్ట్ గా. ఓకే, రూమ్ లో ఇంకా బాగుంటది. కామేశ్వరి ఇది అన్యాయం, నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పెట్టించాను, నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు.